Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేతులు కలిపిన వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ శభాష్ అంటున్న జనం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య అసలు ఫైటే లేనేలేదు. అంతా చప్పిడి కూర టైపు. అదే ఏపీలో అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ ఢీ అంటే ఢీ అంటోంది. ఏపీ పాలిటిక్స్ అప్డేట్స్పై దేశమంతా ఆసక్తి కనబరుస్తోంది. ఉప్పు నిప్పుల పార్లమెంట్ సాక్షిగా కొట్టుకుంటున్న వైసీపీ టీడీపీ ఎంపీల తాజా వ్యవహారం కూడా చర్చనీయ అంశమైంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వైరం ఉంది. అలాంటి నేతల మధ్య తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగిన మరుక్షణమే టీడీపీకి చెందిన ఎంపీ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏకంగా 50 లక్షలను అందజేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య ఈ అభివృద్ధి సయోధ్య కుదిరింది. విజయవాడ ఎంపీ నాని పరిధిలోని మైలవరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇద్దరూ ఒక ఘాటికి వచ్చి సహకరించుకుని నిధులు విడుదల చేసుకుని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రజల కోసం అభివృద్ధి కోసం వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ ఏకమవడం విశేషంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోరగానే ఆయన అభ్యర్థిత్వాన్ని మన్నించి ఏకంగా 50 లక్షలను ఎంపీ కేశినేని విడుదల చేయడం విశేషం. ఇలా ఏపీ వ్యాప్తంగా ఇదే సయోధ్య కుదిరితే రాజకీయ వైషమ్యాలు తగ్గి అభివృద్ధి సాధ్యమని నేతలు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.